హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ది ఫోర్న్ వీడియో లీక్ అవుతుంది. అలా అవడం వల్ల మన ఇండియన్ సొసైటీలో ఆ హీరోయిన్ కి ఎదురైన కష్టాలేంటి, వాటిని ఎదిరించి నిలబడిందా, లేక జనాల కామెంట్స్ కి బలే అయిందా అనేది ఈ మూవీ స్టోరీ. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్ లో ఒక పెయింటర్ తన ముందుకు వచ్చిన అమ్మాయి చిత్రాన్ని గీస్తూ ఉంటాడు. ఆ టైంలో అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు అట్రాక్ట్ అవి వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ జరుగుతుంది. నిజానికి ఈ సినిమాతో హాలీవుడ్ మూవీ కోసం షూట్ చేస్తూ ఉంటారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్ మన ఇండియన్ అమ్మాయి మిత్ర. అప్పుడే ఎవరు చేశారో తెలియదు కానీ ఈ రొమాన్స్ సీన్ మొత్తం యూట్యూబ్ లో లీక్ చేస్తారు. ఇంకంతే, ఆ రోజు నుంచి హీరోయిన్ మిత్ర లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అప్పటి వరకు పొగిడిన వాళ్ళంతా మిత్రాన్ని తిట్టడం మొదలు పెడతారు. మన ఇండియా పరువు తీసింది ఈ అమ్మాయి, హాలీవుడ్ లోకి వెళ్లి సెక్స్ సినిమాలు తీస్తుంది, వీటితో మన పిల్లలకి ఏ మెసేజ్ ఇవ్వబోతుంది అంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా తెలిసింది తెలియంది మిక్స్ చేసి పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేస్తారు. పాప హీరోయిన్ బ్యాడ్ లక్ ఏంటంటే, అదే టైంకి తను మన హిందూ పురాణాలు ఎంతగానో ఇష్టపడే సీత క్యారెక్టర్ ని ఒక మూవీలో చేస్తూ ఉంటుంది. ఇంక ఇదే ఛాన్స్ అనుకుని మీడియా వాళ్ళు డిబేట్ లో పెట్టి పవిత్రమైన సీతగా యాక్ట్ చేస్తున్న అమ్మాయి అదే టైంలో ఇలాంటి బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసి మన సమాజ సంస్కృతిని నాశనం చేస్తుందంటూ ఫైర్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో మిత్రాన్ని కలవడానికి తన ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. ఏంటి మిత్ర, నీ మీద టీవీ వాళ్ళు రకరకాలుగా న్యూసులు చెబుతున్నారు, నువ్వు వాటికి సమాధానం ఇవ్వకుండా ఇంట్లోనే కూర్చొని ఏం చేస్తున్నావని అడుగుతుంది. దానికి మిత్ర మాట్లాడుతూ, ఇప్పుడు నన్ను తిట్టుకున్న వాళ్ళు నేను సక్సెస్ అయినప్పుడు నన్ను పొగిడిన వాళ్ళు, తిట్టుకోవడం పొగడటం ఇవన్నీ అందరికీ కామన్ విషయాలు, నేను వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఏదొక రోజు నేనేంటో వాళ్ళే తెలుసుకుంటారని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మిత్ర సీత గెటప్ లో రెడీ అయ్యి షూటింగ్ కి వెళ్లి పని పూర్తి చేసుకుని కార్ వ్యాన్ లో కూర్చుంటుంది. ఇంతలో ఆ సినిమాని నిర్మిస్తున్న నిర్మాతలు మిత్ర న్యూస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమ్మాయికి మంచి క్రేజ్ ఉంది, బాగా నటిస్తుందని మన సినిమాలో పెట్టుకుందాం, కానీ ఇప్పుడు తను 4 స్టార్ లో మారిపోయింది, ఏ సైట్ చూసినా తన వీడియో ట్రెండింగ్ లో ఉంది, అందరూ తన గురించే మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి టైంలో మన సినిమా రిలీజ్ చేయడం మంచిదా కాదని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక మాట అంటాడు, మంచిందో చేయడందో తెలియదు గాని హీరోయిన్ మిత్ర గారికి ఇప్పుడు జనాల్లో ఫుల్ క్రేజ్ ఉంది, సో మనం తన సినిమాని రిలీజ్ చేస్తే అసలు మిత్ర ఈ సినిమాలో ఏం చూపించిందా అని చూడడానికి జనమంతా వస్తారంటాడు. ఆ మాట విన నిర్మాతలు కూడా, నువ్వు చెప్పింది నిజమే, ఎవరెలా పోతే మనకెందుకు, మన డబ్బులు మనకు వస్తాయి, త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజ్ చేద్దామని అంటారు. ఇంతలో మిత్ర ఫోన్ కు ఒక ర్యాండమ్ కాల్ వస్తుంది. దానిలో ఒకటి, హాయ్ మిత్ర గారు, మేము ఒక ఫోర్న్ ఫిల్మ్ తీస్తున్నాం, అందులో మీరు లీక్ అనే వీడియోలో ఉన్నట్టు కాకుండా మొత్తం తీసేసి యాక్ట్ చేయాలి, దానికి ఎంత తీసుకుంటారో చెప్పండి అని అంటాడు. మిత్ర మాత్రం వాడి మీద కోప్పడకుండా చాలా కూల్ గా మాట్లాడుతూ, మీ అమ్మని మీ అక్కని అడుగు, వాళ్ళు ఎంత తీసుకుంటా అంటారో కనుక్కొని ఫోన్ చేయి, నేను దానికంటే 10% తక్కువ చేస్తా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ సీన్ లో మిత్ర దగ్గరికి తన మదర్ వస్తుంది. ఆమె తన కూతురు పడుతున్న బాధను చూసి, ఇలాంటి సినిమాలు నీకు అవసరమా తల్లి, నీకున్న పేరు మొత్తం పోతుంది కదా అని అంటుంది. అంతేకాకుండా మిత్రకి 15 ఏళ్ళ కూతురు కూడా ఉంది, ఆ పాప చదువుకునే స్కూల్లో, తన ఫ్రెండ్స్ ని గురించి అడిగితే తను ఏ సమాధానం చెబుతుందని అడుగుతుంది. దానికి మిత్ర మాట్లాడుతూ, వాళ్ళెవరో ఏదో అనుకున్నారనే నా వృత్తిని నేను ఎలా వదిలేస్తా అమ్మా, నా వృత్తి నటించడం, మీరు చూసిన వీడియోలో కూడా నేను అదే చేశాను, కానీ అందరూ వచ్చిన క్లిప్పు చూసి నన్ను రాంగ్ గా అర్థం చేసుకున్నారు, కానీ ఆ క్లిప్ వెనకాల ఉన్న స్టోరీ చూసిన రోజు వాళ్ళ నోర్లు వాళ్ళే మూసుకుంటారు అని అంటుంది. దాంతో తన మదర్ ని ఇష్టమంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మిత్ర లైఫ్ లో ఫుల్ స్టోరీ మనకు చూపించారు, కానీ అప్పటి వరకు తను చాలా బాధలు అనుభవించి తన భర్తను కూడా వదిలేసి బాగా స్మోకింగ్ కి అండ్ హల్కాలకి అలవాటు పడిపోతుంది. లేటెస్ట్ గా జరిగిన ఇష్యూ వల్ల ఇవన్నీ ఇంకా ఎక్కువైపోతాయి, అందరూ ఈ విషయం మర్చిపోయినా గానీ మీడియా వాళ్ళు టీఆర్పీ కోసం దీనే రిపీట్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఒక రోజు అందరూ కలిసి మిత్రాన్ని కలుసుకుంటారు. మిత్ర చాలా కూల్ గా మాట్లాడుతూ, నేను చేసిన సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా గానీ నేను సమాధానం చెబుతాను, కానీ నా పర్సనల్ క్వశ్చన్స్ మాత్రం అడగొద్దని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో మిత్ర ఒక కాఫీ షాప్ లో కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. అతను కూడా మిత్రతో పాటు ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక యాక్టర్. వాడు మిత్రకి బ్యాడ్ నేమ్ రావడం వల్ల తన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాడు, కానీ చీకటి పడగానే మిత్ర ఇంటికి వెళ్లి తనతో పాటు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటూ బాగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాడు. మిత్ర వాడిని లవ్ చేయడం వల్ల గుడ్ గా నమ్మి వాడితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. వాడు మాత్రం అవసరాన్ని వాడుకొని మాయమాటలు చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఇలా మిత్ర లైఫ్ నిజానికి అబద్ధానికి మధ్య చాలా డల్ గా సాగుతూ ఉంటుంది. ఇక్కడే స్టోరీలో మనకి ఇంకొక క్యారెక్టర్ ని ఎంటర్ చేస్తారు, అట్నే రిపోర్టర్ హరి. హరికి ఫుల్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, దాని వల్ల అతను తన వైఫ్ కి డివోర్స్ ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. సో హరి వాళ్ళ బాస్ అతనికి ఒక కొత్త పని అప్పగిస్తాడు, ఇందులో సక్సెస్ అయితే నీకు ఇల్లు ఇంకా కార్ కూడా ఇస్తానని చెబుతాడు. ఆ పని ఏంటంటే, ఇప్పటి వరకు ఏ ఛానల్ కూడా హీరోయిన్ మిత్రతో ఇంటర్వ్యూ తీసుకోలేదు, నువ్వు ఏదో ఒకటి చేసి తన ఇంటర్వ్యూకి ఒప్పించు, నీ లైఫ్ చేంజ్ అయిపోతుందని అంటాడు. సో హరి ఆ పనికి ఓకే చెప్పి మిత్రాన్ని ఇంటర్వ్యూకి ఒప్పించడానికి తిరుగుతుంటాడు. నెక్స్ట్ సీన్ లో మిత్ర సీత గెటప్ వేసుకున్న షూటింగ్ లో ఉంటుంది. అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ వచ్చి, ఆయ మిత్ర ఈ రోజు డైరెక్టర్ ఎవరో కొత్త ఆమెని తీసుకుని వచ్చారు, నెక్స్ట్ మూవీ కోసం తనని స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు, కానీ నాకు తన పక్కన యాక్ట్ చేయడం ఇష్టం లేదు, తనకి సరిగ్గా డైలాగ్ చెప్పడం కూడా రావట్లేదంటే ఇబ్బంది పడతాడు. అప్పుడు మిత్ర,
అదేంటి శోభాస్ నువ్వు నా పక్కన యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడూ కూడా నా గురించి ఆలోచించలేదు ఇంత కేర్ కూడా తీసుకోలేదు ఈ రోజు అమ్మాయి కోసం తనకు చెప్తున్నావు తను యాక్ట్ చేయకపోతే తన కెరీర్ కి ఇబ్బంది నీకెందుకని అంటుంది అప్పుడు శోభాష తెలివిగా నువ్వు బాగా యాక్ట్ చేస్తావు నీ పక్కన యాక్ట్ చేయడం నాకు బాగా ఇష్టం అందుకే తనతో చేయడం నాకు ఇబ్బందిగా ఉందంటూ కవర్ చేస్తాడు ఈలోపు శోభాస్ కి వాళ్ళ మదర్ కాల్ చేస్తుంది దాంతో వాడు మళ్లీ వస్తా అంటూ పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు మిత్ర ఇక్కడే ఫోన్ మాట్లాడొచ్చు కదా అని అనుకుంటుంది కానీ శోభాస్ వినిపించుకోడు అంటే మిత్రని వాడు అసలు కేర్ చేయట్లేదని తనకి కూడా కొంచెం కొంచెంగా అర్థమవుతుంది నెక్స్ట్ సీన్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న మిత్ర తన కూతుర్ని కలవడానికి వెళ్తుంది వారానికి ఒక రోజు మాత్రమే మిత్ర తన కూతురుతో గడుపుతుంది వీళ్ళిద్దరూ తల్లి కూతురులా కాకుండా బెస్ట్ ఫ్రెండ్స్ లా చాలా క్లోజ్ గా ఉంటారు ముందుగా వెళ్లి రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటారు నిక్కీ మాత్రం ఐస్ క్రీమ్ తినకుండా దాని వైపే దిగులుగా చూస్తూ ఉంటుంది సో మిత్ర తనని చూసి నీ మనసులో ఏదో ఉంది చిన్ని అదేంటో నాకు చెప్పు అని అంటుంది అప్పుడు నిక్కీ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అమ్మా కానీ వాడు నాతో మాట్లాడడానికి భయపడుతున్నాడు వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాడిని ఎక్తాలు చేస్తున్నారు అందుకే వాడు నన్ను పట్టించుకోవట్లేదు అంటుంది దానికి మిత్ర నవ్వుతూ ఇవన్నీ ఏజ్ లో కామన్ అర్థం చేసుకున్న వయసు వచ్చినప్పుడు నువ్వే అర్థం చేసుకుంటావని అంటుంది అని ఇద్దరు నవ్వుకుంటూ అక్ చేసుకుంటారు ఈ ఎమోషనల్ సీన్స్ అన్నింటినీ రిపోర్టర్ హరి మిత్రకి తెలియకుండా షూట్ చేస్తుంటాడు ఇంక ఇంటికి వచ్చాక మిత్ర తన కూతురుతో చాలా విషయాలు షేర్ చేసుకుంటుంది అప్పుడు నిక్కీ సడన్ గా నీ బాయ్ ఫ్రెండ్ నాకు నచ్చలేదమ్మా అతను నేను లవ్ చేయట్లేదు జస్ట్ యూస్ చేసుకుంటున్నాడు అంతే నీతో కలిసి అతను నాకు ఒక్కసారి కూడా కనిపించలేదని అంటుంది ఆ మాటతో షాక్ అయిన మిత్ర అతను నాకు డైలీ ఐ లవ్ చెప్తాడు అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ నేను అతన్ని ఇష్టపడుతున్నా సో మమ్మీ మాట వినాలంటూ తన కూతుర్ని నవ్విస్తుంది నెక్స్ట్ డే మిత్ర ఒక పార్టీకి వెళ్తుంది శుభాస్ కూడా పార్టీకి వస్తాడు మిత్ర పార్టీకి వెళ్లే ముందు శుభాస్ కి చాలా సార్లు ఫోన్ చేస్తుంది కానీ వాడు లిఫ్ట్ చేయడు ఆ బాధలో ఉన్న మిత్ర పార్టీలో ఫుల్ గా తాగేస్తుంది అప్పుడు తనకి పార్టీకి వచ్చిన శుభాస్ కనిపిస్తాడు అతను కొత్తగా వచ్చిన హీరోయిన్ తో కలిసి వస్తాడు ఇంకంతే వాళ్ళిద్దరిని క్లోజ్ గా చూసిన మిత్ర తట్టుకోలేకపోతుంది వెంటనే శుభాస్ దగ్గరికి వెళ్లి అందరి ముందు వాడిని కడిగేస్తుంది వాడు మాత్రం తను తాగేసి ఉంది ఇవేమీ పట్టించుకోకుండా అంటూ మిత్రాన్ని కార్లో ఎక్కించుకొని తనని ఇంటి దగ్గర దింపుతాడు అప్పుడు మిత్ర మాట్లాడుతూ ఇంకెప్పుడు ఇలా ఎవరిని మోసం చేయకని వాడు ముఖం మీద చెప్పి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లో మిత్ర హాలీవుడ్ లో యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ఆ ఇయర్లో అదే బెస్ట్ మూవీ అందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు కొన్ని రోజులు ఆ మూవీకి చాలా అవార్డ్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఆ మూవీలో హీరోయిన్ చేసిన రోల్ కి ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోతారు అసలు మిత్ర రొమాన్స్ సీన్ ఎందుకు చేసిందనే దానికి కూడా అందులోనే సమాధానం దొరుకుతుంది ఇన్ని రోజులు తిట్టిన న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ తన గురించి గొప్పగా రాయడం స్టార్ట్ చేస్తారు అప్పుడే మిత్రకి బెస్ట్ హీరోయిన్ అవార్డు కూడా వస్తుంది తనకి ఇన్ని రోజులు వచ్చిన చెడ్డ పేరు మొత్తం ఒక సక్సెస్ తో తుడిచిపెట్టుకుపోతుంది అయినా సరే మిత్రకి జీవితంలో తీరని లోటేదో మిగిలిపోయింది కరెక్ట్ గా అదే టైంలో రిపోర్టర్ హరి మిత్రకు ఒక ఆల్బమ్ పంపిస్తాడు అది ఓపెన్ చేసిన మిత్ర కళ్ళు కన్నీటితో నిండిపోతాయి ఎందుకంటే తన కూతురుతో గడిపిన మధుర క్షణాలు అన్నిటినీ హరి ఫొటోస్ తీసి ఆల్బమ్ గా క్రియేట్ చేస్తాడు అంతేకాకుండా ఆ పేజీ చివరిలో అందరూ మిమ్మల్ని తిట్టేవాళ్లే కాదు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు మీరు నన్ను నమ్మినట్టయితే నా ఛానల్ కి ఇంటర్వ్యూకి రమ్మని అందులో ఉంటుంది సో మిత్ర హరికి ఫోన్ చేసి అతనితో తన బాధలన్నీ చెప్పుకుని ఆ ఇంటర్వ్యూకి వెళ్తుంది అక్కడ ఏ భయం లేకుండా జనాలకి చెప్పాలనుకున్న మనసులో ఉంచుకున్న ప్రతి విషయాన్ని బయటకు చెబుతుంది ఆ సీన్తో మిత్ర ముఖం మీద ఒక చిరునవ్వు కనిపిస్తుంది అప్పుడే మిత్రకి తన మదర్ కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది నిజానికి మిత్ర మదర్ కి నిక్కీని మిత్ర దగ్గర ఉంచడం ఇష్టం లేదు తను ఇక్కడే ఉంటే మిత్ర జీవితంలో జరిగిన సంఘటన వల్ల నిక్కీ జీవితం పాడవుతుందని ఆ పాపని ఢిల్లీ పంపించి చదివించాలనుకుంటుంది మిత్ర కూడా డిసిషన్ కాదనలేక చాలా బాధపడుతూ తన కూతురికి సెండ్ ఆఫ్ ఇస్తుంది ఇప్పుడు మిత్ర జీవితంలో ఎవరూ లేరు తను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో తన లైఫ్ లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ అన్నింటినీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటూ అలా బాత్ టబ్లో పడుకుని నీటిలో మునిగి చనిపోతుంది ఆ లాస్ట్ సీన్ ను మనం గమనిస్తే నీటిలో మునిగినప్పుడు నీటి లోపల బాడీ ఉన్నట్టు నీటి పైన తన రూపం తేలుతున్నట్టు చూపిస్తారు అంటే ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే సక్సెస్ ఫెయిలియర్స్ కూడా ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా జీవితాన్ని ఎదిరించినప్పుడే మంచి సక్సెస్ వస్తుంది ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ మీరు రోజు చూడాలనుకుంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్.